కాసేపు కిందట హెలిప్యాడ్లో హెలికాప్టర్ ల్యాండ్ అయింది. ల్యాండ్ అయినప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ సంభాషణ నాకు కలెక్టర్ గారికి మధ్య. ఆ హెలికాప్టర్ లో ఇంతకు ముందు ఆ హెలిప్యాడ్ లో ఇంతకు ముందు హెలికాప్టర్ ఎప్పుడైనా ల్యాండ్ అయిన పరిస్థితి ఎప్పుడైనా ఉన్నది అని అంటే అది నాన్నగారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ దివంగత నేత మన ప్రతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మాత్రమే ఆ హెలికాప్టర్ ఆ హెలిప్యాడ్ ను ఉపయోగించిందంట. దాని తర్వాత ఆయన చనిపోయి దాదాపు 10 ఏళ్ళు దాటిపోయింది. ఇంతవరకు రిమ్స్ లో ఒక హెలిప్యాడ్ లో హెలికాప్టర్ ఇంతవరకు రాలేదు అని చెప్పి చెప్తా. అటువంటి పరిస్థితి నుంచి మళ్ళీ రిమ్స్ కు కూడా మంచి రోజులు రాబోతా ఉన్నాయి. ఒక్క రిమ్స్ కే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్ కూడా పూర్తిగా రూపురేఖలు కూడా మారబోతా ఉన్నాయని చెప్పి ఇవాళ ఇక్కడ ఫౌండేషన్ స్టోన్స్ ఇవాళ వేసాం. డాక్టర్ వైఎస్ఆర్ క్యాన్సర్ కేర్ సెంటర్ కు 107 కోట్ల రూపాయలతో ఇవాళ ఇక్కడే ఫౌండేషన్ స్టోన్ వేయడం జరిగింది. వైఎస్ఆర్ డాక్టర్ వైఎస్ఆర్ సూపర్ స్పెషాలిటీ బ్లాక్ కు 175 కోట్ల రూపాయలతో ఇవాళ ఇక్కడే ఫౌండేషన్ స్టోన్ కూడా వేయడం జరుగుతూ ఉంది. అదే రకంగా డాక్టర్ వైఎస్ఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ హెల్త్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ కోసం 40 కోట్ల రూపాయలతో కూడా ఇక్కడే శంకుస్థాపన చేయడం జరుగుతూ ఉంది. ఇదొకటే కాకుండా కంటి చికిత్సల కోసం ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ వారిని కూడా ఆహ్వానించడం జరిగింది. వాళ్ళతో పాటు అనుసంధానంగా ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ కూడా ఇవాళ ఇక్కడే ఇదే రోజే ఫౌండేషన్ స్టోన్ కూడా వేయడం జరుగుతూ ఉంది. అదే రకంగా కడప మున్సిపాలిటీకి దేవుని కడప చెరువు ఎప్పటి నుంచో మనం చూస్తూనే ఉన్నాం. ఆ చెరువును తీర్చిదిద్దగలిగితే హైదరాబాద్ లో ట్యాంక్ బండ్ మాదిరిగా తయారు చేయడానికి అన్ని రకాల పరిస్థితులుగా కూడా దాన్ని ఏ ఒక్కరూ ఈ రోజు పట్టించుకున్న పరిస్థితి నుంచి మార్పు చేస్తూ దీన్ని హైదరాబాద్ లో ట్యాంక్ బండ్తో పోటీ పడే దిశగా అడుగు వేస్తూ దీనికోసం 55 కోట్ల రూపాయలకు ఫౌండేషన్ స్టోన్ కూడా వేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా కడపలోకి వస్తే మైనారిటీస్ గురించి ఏమీ చేయకపోతే అది తప్పే అవుతుంది. కాబట్టి మైనారిటీ వెల్ఫేర్ కోసం హాస్టల్స్ పారామెట్రిక్ పోస్ట్ మెట్రిక్ కోసం అని చెప్పి హాస్టల్స్ ప్రీ మెట్రిక్ పోస్ట్ మెట్రిక్ కోసం 5.2 కోట్ల రూపాయలతో అది కూడా ఫౌండేషన్ స్టోన్ కూడా వేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా కడప నగరంలో ఇవాళ ఇక్కడ ఫౌండేషన్ స్టోన్స్ వేస్తా ఉన్నాం. ఇక్కడికి వచ్చినప్పుడు రిమ్స్ కాలేజీకి సంబంధించి ఇంకా అనేక కార్యక్రమాలు ఉన్నాయి. స్టాఫ్ తక్కువగా ఉంది, నర్సులు తక్కువగా ఉన్నారు, డాక్టర్లు తక్కువగా ఉన్నారు. ఇవన్నీ రాష్ట్ర వ్యాప్తంగా వినిపిస్తూ ఉన్న ప్రతి హాస్పిటల్లోనూ ఉన్న సమస్యలు ఇవన్నిటికీ కూడా మే మాసం వచ్చేసరికి పూర్తిగా జనవరిలో మీకు క్యాలెండర్ కూడా రిలీజ్ చేస్తాం. క్యాలెండర్ రిలీజ్ చేసి మే మాసం కల్లా పూర్తిగా హాస్పిటల్లో ఉన్న మొత్తం స్టాఫ్ అంతా రిక్రూట్ చేస్తామని కూడా మరొకసారి అష్యూరెన్స్ ఇస్తూ చెప్తా ఉన్నాను. హాస్పిటల్స్ అన్ని కూడా రాష్ట్ర వ్యాప్తంగా నాడు నేడు అనే ప్రోగ్రాం పెడతా ఉన్నాం. హాస్పిటల్స్ ఫోటోలు ఇవాళ ఎలా ఉన్నాయని ఫొటోస్ తీసి ఫొటోస్ చూపిస్తా ఉన్నాం. మార్పు చేసిన తర్వాత నాడు నేడు అని చెప్పి మళ్ళీ ఫోటోలు తీసి చూపించే కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నాం. అవన్నీ కూడా టెండర్ల ప్రక్రియలన్నీ కూడా స్టార్ట్ అవుతా ఉన్నాయి. బై డిసెంబర్లోనూ జనవరిలోనూ మార్చి కల్లా 3 దఫాల్లో టెండర్లు పిలుస్తూ ఉన్నాము.
ఒకసారి డిసెంబర్ జనవరి మార్చ్ లో టెండర్లను పిలిచేసి అవన్నీ కూడా పనులు స్టార్ట్ అయిపోతే ఆ తర్వాత 3 సంవత్సరాల్లో నాడు నేడు అని చెప్పి పూర్తిగా హాస్పిటల్ రూపురేఖలను కూడా పూర్తిగా మార్చేసి మళ్ళీ ఫోటో చూపించే కార్యక్రమానికి శ్రీకారం చెప్తా ఉన్నాం. ఇవన్నీ కూడా గొప్పగా జరుగుతాయని దేవుడు ఆశీస్సులతో మీ అందరి చల్లని దీవెనలతో ఖచ్చితంగా గొప్పగా మంచి జరుగుతుందని చెప్పి ఆశిస్తూ ఇవాళ ఇక్కడ ఇక్కడికి వచ్చేటప్పుడు వలివల్లా హుస్సేనన్నా చెప్పండి. ఇక్కడికి వచ్చేటప్పుడు ఇక్కడేమో మైనారిటీస్కి సంబంధించి నా దగ్గరికి ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ దిగుతూనే నయీం భాయ్ అభ్యర్థయ్య వచ్చి రిక్వెస్ట్ చేశారు, అన్నా ఎన్ఆర్సీ అన్నది ఏం జరుగుతూ ఉందో మీ అందరికీ తెలిసిందే కదన్నా, ఎన్ఆర్సీ మీద మీ స్టేట్మెంట్ ఒకటి ఇస్తే బాగుంటుందన్నాను. ఇంతకుముందు ఎన్ఆర్సీ విషయంగా మన డిప్యూటీ చీఫ్ మినిస్టరు నా స్నేహితుడు అన్ని రకాలుగా కడప జిల్లా నుంచి మీ అందరికీ తెలిసిన మన మైనారిటీ లీడరు మన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఇదివరకే చెప్పాడు ఎన్ఆర్సీకి ఎట్టి పరిస్థితుల్లోనూ రాష్ట్ర ప్రభుత్వం సపోర్ట్ చేయదు అని చెప్పి చెప్పాడు. దానికి సంబంధించి ఆ రోజు తాను ఆ స్టేట్మెంట్ ఇచ్చే ముందు నాతో మాట్లాడిన పిమ్మటే డిస్కస్ చేసిన పిమ్మటే తాను ఆ స్టేట్మెంట్ ఇచ్చాడు. తన నోట్లో నుంచి వచ్చిన స్టేట్మెంట్కు పూర్తిగా ప్రభుత్వం అంతా కూడా పూర్తిగా కట్టుబడి ఉంది. ఎన్ఆర్సీకి ఖచ్చితంగా వ్యతిరేకంగానే ఉంటాము, ఖచ్చితంగా సపోర్ట్ చేసే పరిస్థితి ఉండదు అని చెప్పి మరొకసారి కూడా ప్రతి ముస్లిం సోదరికి కూడా భరోసా ఇస్తుంది. ఇవాళ ఖచ్చితంగా హామీ ఇస్తూ చెప్తాను మీ అందరి ఆప్యాయతలు మీ అందరి ప్రేమానురాగాలు సదా మీ బిడ్డపై ఉంచాలని దేవుడి దయతో మీ అందరి దీవెనతో ఇంకా గొప్పగా పరిపాలన అందించే విషయంగా మీరందరి దీవెనలో ఉంచాలని మరొకసారి మీ అందరితో కూడా సవినీయంగా వేడుకుంటూ ప్రార్థిస్తూ మీ అందరి ఆప్యాయతలు ప్రతి ఆటకు ప్రతి చెల్లన్నకు ప్రతి అవకు ప్రతి తాతకు ప్రతి సోదరికి స్నేహితుడికి హృదయపూర్వకంగా